హలో ఎవరీవన్, ఇంకా లాంగ్ వీకెండ్ అయితే అయిపోవచ్చింది, ఇంకా సల్లే సండే కదా అని చెప్పి చార్మినార్ దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి. ఇంకైతే మేము చార్మినార్ దగ్గరికి వచ్చాం, ఇక్కడ ఏమైనా తిందామన్నట్లు కూడా ఒక ఉద్దేశం అయితే అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలా రష్ అయితే ఉంది. మేము వచ్చే దారిలో అయితే ఫుల్ పోలీసులను పంజాబీ వాళ్ళు ఎక్కడికక్కడ ఫుల్ అయితే జనాభా ఉన్నారు. మాకైతే ఫస్ట్ అర్థం కాలేదు, కానీ ఇంకా లోపల చార్మినార్ దగ్గరికి వచ్చాక అర్థమైంది. చార్మినార్కి పక్కనే అనుకుని ఒక టెంపుల్ అయితే ఉంది, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అని. ఇంకా అక్కడైతే ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతున్నట్లుంది, ఇంకా అందుకే అందరూ దర్శనానికి వచ్చినట్లున్నారు. అందుకే ఇంకా ఫుల్ రష్ అని క్రౌడ్ ఉంది ఇక్కడ. నేనైతే చార్మినార్ దగ్గరికి చాలాసార్లు వచ్చాను, కానీ ఇంకా దీపావళి టైంలో రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా దీపావళి అయిన 2 డేస్కి మరి ఇక్కడ ఇలా చేస్తారనుకుంటా, నాకు ఐడియా లేదు. ఇంకా మేమైతే ఇక్కడ ఫొటోస్ అలా దిగి ఇంకా రిటర్న్ అవుదాం అనుకున్నాం. ఇంకా రిటర్న్ అయ్యేసరికి అయితే లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో మీరు చూస్తారు, అక్కడ కొంచెం ఏదో జాతరలాగా కొన్ని గుర్రాల మీద అలాగ ఏదో తీసుకొచ్చారు, మరి నాకు తెలియదండి. ఇంకా ఫైనల్లీ అయితే చార్మినార్ ఇలాగ ఫెస్టివల్ లైట్స్తో డిజైన్గా చాలా జనాభాతో హడావడిగా చాలా అయితే కొత్తగా అనిపించింది నాకైతే ఈ టైంలో. యా ఇక్కడైతే మీకు తెలిసిందాకే ఇంకా షాపింగ్ మొత్తం లేడీస్కే ఉంటుంది, మనకి జెంట్స్కి అయితే ఏం చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ షాపింగ్ చాలా తక్కువ కాదు, అసలు అయితే షాపింగ్ అయితే ఉంటుంది జెంట్స్కి, మొత్తం లేడీస్కి రిలేటెడే ఉంటాయి ఇక్కడ మొత్తం.